నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో వెంకటగిరి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నందవరంలో వెంకటేశ్వరరెడ్డి కుమారుని నలుగు కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. మరిపాడులో అరికట్ల కొండమ్మ, అరికట్ల ప్రభావతి ఇటీవల మృతి చెందడంతో ఉత్తరక్రియల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆనం ఆత్మీయ మిత్రుడైన శాఖమూరి నారాయణ నివాసానికి వెళ్లి కొద్దిసేపు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాలలో దళితులు, గిరిజనుల, ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకి వైసీపీ ప్రభుత్వం దగా చేస్తోందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శాఖమూరి నారాయణ, అరికట్ల జనార్దన్ నాయుడు, భీమవరం మాజీ సొసైటీ చైర్మన్ ఎర్రమల్ల చిన్నారెడ్డి, గంగినేని శ్రీనివాసులు నాయుడు, పుట్టం బ్రహ్మానందరెడ్డి, షేక్ నాయబ్ రసూల్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. చట్టం ఇవాళ అమల్లో లేదు, అందరితో సమానంగానే ఇవాళ పథకాలు అమలవుతుంది. దళితులకి గిరిజనులకి ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది ఈ 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ దాని గురించి ప్రస్తావన చేసింది లేదు. దానికి కేటాయించిన నిధులు దళితుల ప్రయోజనాలకి, గిరిజనుల యొక్క ఆర్థిక అభివృద్ధికి ఎక్కడ ఖర్చు పెట్టిన సందర్భాలు కనపడలేదు. దీని వల్ల ఈ రాష్ట్రంలో దళితుల్ని, గిరిజనుల్ని, బలహీన వర్గాల్ని, ఇవాళ మైనారిటీ వర్గాల్ని వాళ్ళని దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.